టీడీపీ నేత మనతోటి రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగిడి లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నాకు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, అత్యంత వినయ విధేయుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విధేయుడిగా ఉండి, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆయన తనయుడి కోసం కాంగ్రెస్ పార్టీలో తన పదవిని కూడా, ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేసేసి, కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం వెనక నడిచిన బాలినేని శ్రీనివాస్, ఆయన ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన రావడం, బయటకు వచ్చేయడం, ఆయన రిజైన్ చేయడం అనేది వైసీపీ పార్టీకి బాగా గట్టి దెబ్బ అనుకోవచ్చా? నాగారు మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి, అమ్మాను స్వీక్స్ల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. సార్, ఇప్పుడు సర్వసాధారణం అందరూ తెలిసినప్పుడు మనం మాట్లాడుకుందే, ఎవరో అధికారాలు ఉంటే ఆ పార్టీ వైపు ఖచ్చితంగా వెళ్ళాలి, మనకి ఏదో పని చేపించుకోవాలి, అధికార దాహం ఉండాలి, లేదంటే వ్యక్తిగత కారణాలు అయ్యి ఉండాలి. ఇది పార్టీ మారేమంటే అర్థం ఏంటి? మనకి ఎంతో కొంత లబ్ధి చేకూరాలి. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయగల నాయకులు చాలా తక్కువ మంది మనం చూస్తాం. ఎంతోమంది అధికారం ఎటువైపు ఉంటే అటు జంపించేసి ఏదో లబ్ధి చేకూరాలని నాయకుల్లో మనం చూస్తున్నాం కదా, తప్ప ప్రతిపక్షం వైపు ఉండి పోరాటం నాయకులు చాలా మంది తక్కువ. ఒక నేతగా లక్ష్మణరావు గారు, మీరు కూడా జనసేన నుండి మీరు వైసీపీకి వెళ్ళారు సార్? నాది డిఫరెంట్. నేను అలాగైతే 2019లోనే పార్టీ మారితే అప్పుడు అధికార పార్టీలో ఉండేవాడిని. 2024లో అంటే నేను ఎప్పుడున్నా ఆ 2014 నుంచి 2019 వరకు ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షమే. మరి ఇదొక 5 సంవత్సరాలు వేసుకోండి, ఈ 15 సంవత్సరాలు కూడా ప్రతిపక్షమే కదా. మేము ఎప్పుడు వెళ్ళా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో లేవు. ఏ రోజు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే మనకు అనుకూలంగా చేసుకున్న కార్యక్రమాలు అయితే ఏమి లేవు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాగ్ గారు ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఏంటో, ఆయనకున్నటువంటి ఆయన మీద చాలా ఆ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కబ్జావి, ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాల, లేదంటే ఆయన మీద ల్యాండ్ ఏమైనా, ఆయన మీద బాలినేని శ్రీనివాస్ గారి మీద ల్యాండ్ కబ్జాల ఆరోపణలు ఉన్నాయా? ఉన్నాయి కదా, ఉన్నాయని ఇలా కదా మాట్లాడింది. కాదు, ఉన్నాయా? ఉన్నాయని ఎన్డీఏ కోటమే మీరు అంటున్నారు. నాగ్ గారు, నేను చెప్తాను అదే, ఉన్నాయని ఎన్డీఏ కోటమే కదా మాట్లాడింది. మొన్నటి వరకు చాలా మంది ఇదే అధికార ప్రతినిధులు, టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ప్రతిరోజు బాలినేని శ్రీనివాస రెడ్డి గారి గురించి మాట్లాడింది అవే కదా. అంటే ఈ రోజు వాళ్ళ పార్టీ వైపు టీడీపీకో జనసేనకో బీజేపీకో ఒక కండువా కప్పుకుంటే మంచి వాళ్ళు అవుతారు. నేను దాని గురించి పెద్దగా పార్టీ మారిపోయినంత మాత్రం వాళ్ళు చెడ్డాలని, పార్టీ మారిపోతే మంచి వాళ్ళని నేను ఎవరు అన్నట్ల, ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాలతో ఆయన వెళ్ళిపోతున్నాడు, అది ఆయన ఇష్టం. దాని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ పార్టీకి లాస్ అంటారా? అది బాలినేని గారు వెళ్ళిపోవడం లాస్ ఏమో ఉంటుందండి. ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకో నాయకుడు ఒక కేసే సార్. మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, ఒక క్రికెట్ రంగంలో సచిన్ టెండూల్కర్ చేసినటువంటి 100 సెంచరీలు ఎవరైనా కొడతారా? సచిన్ టెండూల్కర్ చేసిన రన్స్ ఎవరైనా చేస్తారా? ఆయనే దేవుడని మనం పూజించుకున్నాం. విరాట్ కోహ్లీ వచ్చాడు కదా, అన్ని రికార్డులు బద్దలు కొట్టాడు కదా, ఇంకా చేయలేదు. ఒక నాయకుడు పోతే 23 సెంచరీలు అయ్యేటట్టు కనబడతలేదు. ప్రజల వైపు నడిపే నాయకులు లక్ష్మణరావు గారు, ఇంకా 23 సెంచరీలు వెనకబడి ఉన్నాడు, ఆయన ఫామ్ లో లేడు. ఆ 23 చేయడానికి అయ్యేటట్టు కనబడతలేదు. అది దర్జాగా రాసిపెట్టుకోండి. క్రికెట్ విషయం అడిగిన గారు చెప్తా ఉన్నా, కోహ్లీ గారు 100 సెంచరీ 101 సెంచరీలు కొట్టిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అవుతారు. ప్రపంచంలో అత్యధికంగా సెంచరీ చేసిన వ్యక్తిగా ఆయన ఉంటారు. నేనేమంటానంటే నాగ్ గారు, నేనేమంటానంటే ఇప్పుడు పార్టీ మారారండి, ఆయన వెళ్ళారు పార్టీ కోసం, మారిన వ్యక్తుల కోసం. అయితే టీడీపీ పార్టీ ఎప్పుడో బలైపోలా, టీడీపీ ఓడిపోయి. వీడియో మీరు చూసారా? ఆయన మాట్లాడిన మాటలు చూసారా? నాకు వైసీపీ పార్టీలో తీరని అన్యాయం జరిగింది అని ఆయన మాట్లాడారు. అంత ఆవేదన కలిగించడానికి ఎందుకు మీరు అంత ఆవేదన కలిగించారు? ఇందులో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా? నాకు ఎవరైనా పార్టీ వీడితే ఖచ్చితంగా మన వీడిన పార్టీ గురించి ఏదో కలిగేసిన చేసి వెళ్తాం. అది జరిగిందా జరగదా, జరగలేదా అని నేను అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అసంతృప్తి ఉంటేనే మారుతారు. అసంతృప్తి లాగానే ఎవరు మారరు కదా. అదేంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి తెలియాలా? అవి ఏం జరిగిందో వాళ్ళ ఇద్దరి మధ్య కాన్వర్ చేసిన అనేది మనకు తెలియదు. సో ఈ విధంగా జరిగిందంటే ఆయన 1000 కోట్లు అడిగినా దీనికోసం ఒక ఎంపీ టికెట్ ఆ రోజున ఇక్కడ కాకుండా వేరే దగ్గరికి ఆ శ్రీకృష్ణ దేవరాయలు కమ్మంటే ఇవ్వలేదు, తర్వాత ఇంకేదో అనొచ్చు. కానీ ఎవరికున్న వాళ్ళకుంటే పార్టీ పరంగా ఆ రోజున మనం ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ చేయాలి,
అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు తగ్గట్టుగా సామాజిక న్యాయం చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు మార్చారు. అది ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు అంటాం ఓటు ప్రకారంగా ఓట్లు ఎక్కువ అధికంగా ఏ సామాజిక వర్గం అనుకుంటే సంబంధం లేకుండా ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిలో బాగా భారీ మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా మాట్లాడి తాము భారీ మూల్యమే చెల్లించుకున్నామని ఏదో అనుకున్నట్లుగా వినికిడి. ఎందుకంటే పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు, కానీ పాపం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారని